సాధారణంగా రాకెట్ ప్రయోగాలను మనం చూసినప్పుడు అక్కడ మనం చూసి చూడనట్టుగా నోటీస్ చేసేది ఏంటంటే రాకెట్ లాంచ్ అవ్వగానే అందులో నుండి వచ్చే పొగను మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే అది చూడడానికి సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. అందులో ముఖ్యంగా రాకెట్ లాంచ్ లో అంత పొగ రావడం వల్ల అక్కడ పొల్యూషన్ పెరిగిపోతుంది అని కూడా అనుకుంటాం. అయితే అంత పొల్యూషన్ వచ్చేలా సైంటిస్టులు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు అని మనం ఎప్పుడో ఒకసారి అనుకునే ఉంటాం. కానీ అందరిలాగా మీరు కూడా అది మంటల వల్ల వచ్చే పొగ అనుకుంటే మీరు రాకెట్ లాంచింగ్ గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థం. అంటే రాకెట్ నుండి వచ్చే మంటల వల్ల అది పైకి వెళ్తుంది అనుకుంటే అలాంటి పెద్ద పెద్ద మంటలను క్రియేట్ చేసి మనం కూడా దేన్నైనా ఆకాశంలోకి పంపించవచ్చు కదా. అండ్ ఫైర్ కి వస్తువులను కాల్చే గుణం ఉంటుంది, కానీ వస్తువులను వెనక్కి నెట్టే గుణం ఉండదు. అంటే ఏదైనా ఒక బలమైన వస్తువుతో మరొక బలమైన వస్తువును కొట్టినప్పుడే అది వెనక్కి వెళ్తుంది. కానీ ఫైర్ అనేది సాలిడ్ రూపంలో ఉండదు, అయినా కూడా రాకెట్ లో ఫైర్ ఆన్ అవ్వగానే రాకెట్ ముందుకు వెళ్తుంది. అది ఎలా పాసిబుల్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి రాకెట్ లాంచింగ్ లో మనకు తెలియని హిడెన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీకు ఒక గేమింగ్ యాప్ గురించి చెప్పాలి, అదే జీత్విన్. ఇది 2017 నుండి ఉన్న లీగల్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ సైట్. ఇందులో మీరు సైన్అప్ అవ్వగానే మీకు 500 రూపాయల బోనస్ వస్తుంది. మీరు గేమ్స్ ఆడి ఈ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా ఐపీఎల్తో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్స్ యొక్క లైవ్ చూడొచ్చు. అండ్ మీరు సైన్అప్ అవ్వగానే మీకు 5 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. అవి స్పిన్ చేసి 10,000 నుండి iPhone 14 Pro Max వరకు గెలుచుకోవచ్చు. అలాగే మన ఛానల్ కోడ్ ని ఉపయోగిస్తే మీకు ఇంకొక 5 స్పిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇందులో మీరు క్రికెట్ ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే మనీని కూడా గెలుచుకోవచ్చు. కాబట్టి ఒకసారి డిపాజిట్ చేసి ట్రై చేయండి. మన తెలుగులో కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మన కోడ్ తో సైన్అప్ అవడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయితే రాకెట్ అనేది న్యూటన్ థర్డ్ లా ని ఫాలో అవుతూ ప్రయోగిస్తారు అని తెలుసు. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇదే సూత్రం ఆధారంగా రాకెట్ ని ప్రయోగిస్తారు. కానీ రాకెట్ బరువును పైకి పంపేలా ఒక రియాక్షన్ అనేది అక్కడ జరగాలి. కానీ ఎలాంటి కెమికల్ రియాక్షన్ ని ఉపయోగిస్తే రాకెట్ పైకి వెళ్తుంది అని ఆలోచించినప్పుడు దానికి కంబషన్ రియాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. దానికోసం ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇంధనంగా ఉపయోగిస్తే దాన్ని మండించడానికి ఆక్సిజన్ ని ఉపయోగిస్తారు. అంటే హైడ్రోజన్ అనేది ప్రకృతిలోనే తక్కువ బరువు కలిగిన ఎక్కువ మండే గుణం ఉన్న ఎలిమెంట్ అని మనకు తెలిసిందే. అందుకే దీన్ని స్టోర్ చేయడానికి ఎక్కువ ప్లేస్ కావాల్సి ఉంటుంది. కానీ హైడ్రోజన్ ని రాకెట్ లో స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద కంటైనర్లను ఉపయోగించలేం. అందుకే హైడ్రోజన్ ని గ్యాస్ రూపంలో నుండి లిక్విడ్ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. అయితే హైడ్రోజన్ ని లిక్విడ్ రూపంలోకి మార్చడానికి దాన్ని -253 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే -253 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాన్ని లిక్విడ్ రూపంలోకి మారుస్తారు. అండ్ సరిగ్గా అలాగే మంట మండించడానికి ఇంధనం ఎలా అయితే కావాలో అది ఎక్కువసేపు మండడానికి ఆక్సిజన్ కూడా కావాలి. అందుకే ఈ రెండింటిని ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ గా ఉపయోగిస్తారు. ఆక్సిజన్ కూడా మన వాతావరణంలో ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా -183 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకొచ్చి లిక్విడ్ రూపంలోకి మారుస్తారు. అయితే లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ హైడ్రోజన్ ఒకదానితో ఒకటి కలిస్తే అప్పుడు భయంకరమైన విస్ఫోటనం సంభవిస్తుంది. అందుకే రాకెట్ లాంచింగ్ ప్రదేశంలో ఆ రెండింటిని వేరువేరు ట్యాంక్లలో రాకెట్ కి దూరంగా స్టోర్ చేస్తారు. రాకెట్ ని లాంచ్ చేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే వాటిని రాకెట్ లోకి పంపిస్తారు. సో రాకెట్ లో మొత్తం 3 భాగాలుంటాయి. ఒక దాంట్లో లిక్విడ్ ఆక్సిజన్ ను ఉంచితే మరొక దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్ ను ఉంచుతారు. ఎప్పుడైతే కౌంట్ డౌన్ మొదలవుతుందో అప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు వేరువేరుగా కంబషన్ చాంబర్ లోకి వెళ్తాయి. అప్పుడు హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. అండ్ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు అందరూ అనుకునే రాకెట్ నుండి వచ్చే పొగ ఇప్పుడే పుడుతుంది, కానీ అందరూ అనుకున్నట్టుగా అక్కడ పుట్టేది పొగ కాదు. ఆక్సిజన్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల దాని నుండి వాటర్ వేపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే నీటి ఆవిరి అనేది చాలా దట్టంగా ఉంటుంది. అండ్ ఆ వాటర్ వేపర్ అనేది రాకెట్ పైకి వెళ్ళడానికి థ్రస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అంటే నిజానికి రాకెట్ అనేది ఆ దట్టమైన నీటి ఆవిరి వల్లనే పైకి వెళ్తుంది. సో రాకెట్ లాంచ్ లో మనకు కనిపించేది పొగ కాదు, నీటి ఆవిరి అని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అయితే లిక్విడ్ ఆక్సిజన్ హైడ్రోజన్ అనేవి రాకెట్ లోకి పంపించినప్పుడు అవి లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల రాకెట్ లోపల అవి బాయిల్ అవ్వడం మొదలవుతుంది. దాంతో రాకెట్ లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది. అందుకే స్పేసిక్స్ లాంచ్ లో రాకెట్ చుట్టూ ఇలాంటి కండెన్స్డ్ మాయిశ్చర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ రాకెట్ లాంచ్ లో మనం చూసే ఇంకొక ఈవెంట్ ఏంటంటే
రాకెట్ లాంచ్ లో వాటర్ ని అక్కడ స్ప్రే చేస్తున్నట్టుగా చూస్తుంటాం. అయితే వాటర్ ని స్ప్రే చేయడానికి కారణం రాకెట్ నుండి వచ్చే మంటలు లాంచ్ స్టేషన్ కి అంటుకోకుండా అక్కడ వాటర్ ని రిలీజ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ వాటర్ ని స్ప్రే చేస్తే నీటి ఆవిరి అనేది తగ్గిపోతుంది కదా అనే డౌట్ వస్తుంది. కానీ అందులో మనకు తెలియని హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే రాకెట్ లో ఇగ్నిషన్ స్టార్ట్ అవగానే 200 డెసిబెల్స్ వరకు షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సౌండ్ ఎంత ప్రమాదకరం అంటే ఆ సౌండ్ వేవ్స్ అనేవి లాంచ్ సైట్ కి తగిలి రివర్స్ లో రాకెట్ కి రీచ్ అయ్యి రాకెట్ ని కింద పడేస్తుంది. ఈ ప్రాబ్లం అనేది రాకెట్ ప్రయోగాలు చేసే మొదట్లో సైంటిస్టులు ఎదుర్కొనేవారు. అంటే రాకెట్ ని లాంచ్ చేయగానే వెంటనే కూలిపోవడం లాంటివి జరిగేవి. అందుకే ఎంతో పరిశోధన చేసిన తర్వాత సౌండ్ సపరేషన్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. అయితే ఈ సౌండ్ సపరేషన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో క్లియర్ గా మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ కి సోనార్ టెక్నాలజీ గురించి చెప్పుకోవాలి. సముద్రంలో ఏదైనా ఆబ్జెక్ట్ ని గుర్తించడానికి సౌండ్ వేవ్స్ ని సముద్రంలోకి పంపిస్తారు. ఆ సౌండ్ వేవ్స్ అనేవి ఆబ్జెక్ట్ కి తగిలి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఆ సౌండ్ వేవ్స్ అనేవి వెనక్కి రావడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఎంత లోతులో ఉందో కనుక్కుంటారు. అయితే ఒకవేళ సముద్రం లోపల ఉన్న ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ సౌండ్ వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకుని వాటిని వెనక్కి వెళ్లకుండా చేస్తే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ ని కనుక్కోలేం. అంటే సోనార్ టెక్నాలజీని ఉపయోగించినా సరే మనం ఆబ్జెక్ట్ ని కనుక్కోలేం. అండ్ సముద్రంలో తిరిగే సబ్మెరైన్లు ఖచ్చితంగా ఇదే పనిచేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ కి ఇండియాకి సంబంధించిన సబ్మెరైన్ అనేది పాకిస్తాన్ కి దగ్గరగా వెళ్తే సోనార్ టెక్నాలజీతో పాకిస్తాన్ నేవీ దాన్ని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ నేవీకి చిక్కకుండా అంటే సోనార్ టెక్నాలజీకి దొరకకుండా సౌండ్ వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి సబ్మెరైన్ అనేది దాని చుట్టూ బబుల్స్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ బబుల్స్ అనేవి సౌండ్ వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకుని సౌండ్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారిపోతుంది. దాంతో ఆ సబ్మెరైన్ అనేది ఎక్కడ తిరుగుతుందో కనిపెట్టలేరు. సో సరిగ్గా ఇదే టెక్నాలజీని రాకెట్ లాంచ్ లో ఉపయోగిస్తారు. అంటే ఇగ్నిషన్ ఆన్ అవ్వగానే వేల లీటర్ల నీటిని రాకెట్ కింది భాగంలో పంప్ చేస్తారు. అది కూడా వాటర్ లో బబుల్స్ క్రియేట్ అయ్యేలా దాని మీద గుమ్మరిస్తారు. అప్పుడే రాకెట్ నుండి వచ్చే షాక్ వేవ్స్ అనేవి కంప్రెస్ అయ్యి రాకెట్ కి డామేజ్ అవ్వకుండా చేస్తుంది. అందుకే స్పేస్ ఎక్స్ లాంటి లాంచెస్ లో వాటర్ ని మనం చూడొచ్చు. దానికన్నా ముందు వాటర్ బబుల్స్ ని కూడా వాతావరణంలోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు రాకెట్ నుండి వచ్చే సౌండ్ వేవ్స్ అనేవి బబుల్స్ కి తగిలి హీట్ ఎనర్జీగా మారిపోతుంది. ఆ హీట్ ని తగ్గించడానికి కూడా వాటర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దానికోసం దాదాపు 300,000 గ్యాలన్ల వాటర్ ని ఉపయోగిస్తారు. అయితే రాకెట్ నుండి వచ్చే మంటలు అనేవి అతిపెద్ద పేలుడుని సృష్టిస్తాయి. కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే రాకెట్ నుండి వచ్చే మంటలు లాంచ్ స్టేషన్ కి కానీ రాకెట్ కి కానీ రీచ్ అయ్యి అవి వాటికి అంటుకుని అగ్ని ప్రమాదాలు జరగవా అని అనుకుంటాం. అయితే అలాంటివి జరుగుతాయి అని తెలిసి సైంటిస్టులు దానికోసం ఫ్లేమ్ డిఫ్లెక్టర్స్ ని నిర్మిస్తారు. అంటే రాకెట్ నుండి వచ్చే మంటలు అనేవి రెండు వైపులకు వెళ్లిపోయేలా వీటిని నిర్మిస్తారు. దానివల్ల ఆ మంటలు అనేవి లాంచ్ ప్యాడ్ కి కానీ రాకెట్ కి కానీ హాని చేయకుండా ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఒక రాకెట్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళలేదు. అండ్ ఇవే రాకెట్ లాంచ్ లో మనకు తెలియని కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో టాపిక్స్ గురించి మీ సజెషన్స్ ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.